ఒకవైపున అద్భుతమైన చారిత్రక వైభవం, మరోవైపున అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రాభవం, ఈ రెండూ కలిసిన బహుసుందరమైన ప్రదేశం, అనిర్వచనీయమైన అనుభూతులను నయనాలకు నైవేద్యంగా సమర్పించే నిర్మాణ సముదాయం ఖజురహో, మరువల్లా కనిపించే ఆలయాలు, మల్లెతీగలా వాటిని అల్లుకున్న శిల్పాలు మన కనులను కట్టిపడేస్తాయి. అలాంటి శిల్పకళతో అబ్బురపరిచే ఇక్కడి ఆలయాలలో ఒకటైన చిత్రగుప్త ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. ఖజురహో జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం, ఒక జీవితకాలానికి సరిపడే జ్ఞాపకాలను అందించే దివ్యక్షేత్రం. మనిషి నిరాశ పడినప్పుడు, మనసు దిగాలు పడినప్పుడు అందమైన జ్ఞాపకాలు ఊపిరిపోస్తాయి, ఉత్సాహాన్ని నింపేస్తాయి. అలాంటి ఒక దివ్యమైన ఔషధాన్ని అందించే మందిరాల వనంగా ఖజురహో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లా పరిధిలో ఇది వన్నెతరగని చరిత్రని ప్రపంచపటంపై ఎగరవేస్తోంది. ఖజురహో అనే పేరు ఖజూర్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఖజూర్ అంటే ఖర్జూరం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఖర్జూర చెట్లు విపరీతంగా ఉండటం వలన ఈ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కొన్ని వందల ఏళ్ల పాటు ఇక్కడి ఆలయ సముదాయం ఖర్జూర చెట్లతో కప్పబడి ఉండడం వలన ఈ పేరు అలా బలపడిపోయింది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా అందమైన ఆలయాలు కనిపిస్తాయి. ఎత్తైన వేదికలపై నిర్మితమైన ఈ ఆలయాలను దూరం నుంచి చూస్తే సముద్రంలో తేలుతున్న నావల మాదిరిగా అనిపిస్తాయి. చక్రాలను తగిలించడానికి సిద్ధంగా ఉన్న రథాల మాదిరిగా కనిపిస్తాయి. ఈ ఆలయాల సమూహం మధ్యలో నించుని చుట్టూ చూస్తే ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచమా అనే సందేహం కలగక మానదు. సాధారణంగా ఒక రాజు తన పరిపాలనా కాలంలో ఒక ఆలయాన్ని నిర్మిస్తే ఆయన వారసుడు ఆ ఆలయ పరిరక్షణ బాధ్యతలు స్వీకరించడం చూస్తూ ఉంటాము. కానీ తండ్రి నిర్మించిన ఆలయాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే తాను మరో ఆలయాన్ని నిర్మిస్తూ వెళ్లడం ఖజురహోను పాలించిన చందేలా రాజులలో కనిపిస్తుంది.
అలా ఆయా వారసుల పాలనాకాలానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. సువిశాలమైన ప్రదేశంలో ఇక్కడి ఆలయాలు అప్పుడే విరిసినట్టుగా, ఆకాశంలో నుంచి కురిసినట్టుగా కనిపిస్తాయి. అన్ని మందిరాలు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్లిన తరువాత అవి తమ ప్రత్యేకతను పరిచయం చేస్తుంటాయి. అలా అలరారుతోన్న ఇక్కడి ఆలయాలలో చిత్రగుప్త ఆలయం కూడా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చిత్రగుప్తుడు అనే పేరు కాస్త కంగారు కలిగించేదే. నరకలోకంలో యమధర్మరాజు దగ్గర ఉంటూ మానవుల పాపాల చిట్టాను ఆయనకు వినిపించేవారని అంటారు. అలాంటి చిత్రగుప్తుడు కొలువైన కొన్ని ఆలయాలు దక్షిణ భారతంలోనూ ఉత్తర భారతంలోనూ కనిపిస్తాయి. ఆ దేవాలయాలలో ఆయనకి పూజలు జరుగుతూ ఉంటాయి. నరక బాధలు లేకుండా ఉండడం కోసం ఆయన్ను దర్శించుకునే భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఖజురహోలో కూడా చిత్రగుప్త ఆలయం అనగానే ఇక్కడ ఉన్నది కూడా ఆ చిత్రగుప్తుడికి సంబంధించిన ఆలయమేనేమో అనుకునే అవకాశం లేకపోలేదు. కానీ ఇది యమలోకానికి చెందిన చిత్రగుప్తుడి ఆలయం కానే కాదు. అలాగని ఆ పేరుతో ఇక్కడ ఏ మూర్తి పూజలు అందుకోవటం లేదు. ఈ ఆలయంలో సాక్షాత్తు సూర్యభగవానుడు కొలువై ఉంటాడు. ఆ స్వామి నిలువెత్తు మూర్తి కనుల నిండుగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యభగవానుడు కొలువైన ఈ ఆలయానికి చిత్రగుప్త ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్నకి సమాధానం కనిపించదు, వినిపించదు. ఇక్కడి సముదాయంలోని లక్ష్మణ దేవాలయం కూడా లక్ష్మణుడికి సంబంధించినదై ఉంటుందని అనుకోవడం సహజం. కానీ గర్భాలయంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన యశోవర్మన్కి లక్ష్మణ అనే పేరు ఉండటం వలన ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. అలాంటి ఒక కారణం మనకి చిత్రగుప్త ఆలయం విషయంలో కనిపించదు. అందువలన పేరు చిత్రగుప్త అయినప్పటికీ ఇది సూర్యభగవానుడి ఆలయమే. పది నుండి 12 శతాబ్దాల మధ్యకాలంలో చందేల రాజులు ఇక్కడ ఆలయాలను నిర్మించారు. అలా పూర్వం ఇక్కడ 80కి పైగా ఆలయాలు ఉండేవట. ఇప్పుడు 20కి పైగా మాత్రమే తమ వైభవాన్ని చాటుతూ ఉన్నాయి. వాటిలో ఈ చిత్రగుప్త ఆలయం ఒకటి. చందేల రాజుల మూల పురుషుడు చంద్రవర్మ. ఒక బాలుడు సింహంతో పోరాడుతున్నట్టుగా ఈ ఆలయ సముదాయంలో అక్కడక్కడా శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బాలుడే చంద్రవర్మ అని చరిత్ర చెబుతోంది. అలా చంద్రవర్మ స్థాపించిన ఈ రాజవంశం నుంచి ఆ తరువాత ఎంతోమంది రాజులు వచ్చారు. వాళ్లంతా తమ వారసత్వాన్ని పాలనా సంబంధమైన విషయాలలోనే కాకుండా భక్తి కళాత్మక నిర్మాణాల దిశగా కూడా కొనసాగించారు. Thank you.
ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో అత్యంత సుందరమైన ఆలయాలు అలరారుతున్నాయి. ఇక్కడి సముదాయంలో లక్ష్మణ దేవాలయాన్ని యశోవర్మన్ నిర్మించగా, ఆయన తనయుడైన దంగా మహారాజు విశ్వనాథ పార్శ్వనాథ ఆలయాలను నిర్మించాడు. ఆయన తనయుడైన గండ మహారాజు జగదాంబ చిత్రగుప్త ఆలయాలను నిర్మించాడు. 1000 నుంచి 1025 మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయాన్ని, ఇక్కడికి సమీపంలోని జగదాంబిక ఆలయాన్ని చూసిన వారు ఈ రెండు ఆలయాల నిర్మాణ శైలి చాలా దగ్గరగా ఉందని అంటారు. అందుకు కారణం ఈ రెండు ఆలయాలను ఒకే రాజు నిర్మించడం అని చెప్పుకోవాలి. జగదాంబిక ఆలయ నిర్మాణం తరువాతనే చిత్రగుప్త ఆలయ నిర్మాణం జరిగిందనే విషయాన్ని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇతర దేవాలయాల మాదిరిగానే చిత్రగుప్త ఆలయం ఎత్తైన వేదికపై నిర్మితమయ్యింది. పొడవైన విశాలమైన మెట్ల ద్వారా ఎత్తైన వేదికపైకి చేరుకోవలసి ఉంటుంది. వేదికపై నుంచి ముఖమంటపానికి చేరుకోవడానికి కూడా ఎత్తైన మెట్లు ఎక్కవలసిందే. వేదికపై ప్రదక్షిణ మార్గంలో ముందుకు కదిలితే ఒక అద్భుతాన్ని చుట్టి వచ్చిన అనుభూతియే కలుగుతుంది. వేదిక చుట్టూ ఒక వరుసలో ఏనుగులు, గుర్రాలకు సంబంధించిన సూక్ష్మ శిల్పాలను అమర్చారు. ఆ తరువాత వరుసలో వివిధ రకాల సూక్ష్మ శిల్పాలను ఏర్పాటు చేశారు. బాల్కనీకి ఆనుకుని వెళ్లే బయటి గోడలపై అందమైన అల్లికలు తీర్చిదిద్దడం కనిపిస్తుంది. ఆలయానికి ఇరువైపులా రెండు బాల్కనీలు ఏర్పాటు చేశారు. బాల్కనీకి బాల్కనీకి మధ్యలోని భాగమంతా అద్భుతమైన శిల్పాలను ఆవిష్కరించారు. వాటిలో బ్రహ్మదేవుడు మొదలు విష్ణు సంబంధమైనవి, శివ సంబంధమైనవి, అప్సరసలు, సంగీత నృత్య సంబంధమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. బాల్కనీ గోడలకు సమానమైన స్థాయిలో శిల్పాల వరుసలు కనిపిస్తాయి. కొన్ని శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరాలలో ఉంచితే, మరికొన్ని శిల్పాలను స్తంభాలపై మూడు వైపులా ఏర్పాటు చేసిన చిన్నపాటి వేదికలపై నిలబెట్టారు. అక్కడక్కడా చిన్న చిన్న మందిరాలు ఎలాంటి శిల్పాలు లేకుండా ఖాళీగా కనిపించినప్పుడు, దెబ్బతిన్న శిల్పాలు కనిపించినప్పుడు మాత్రం మనసు కలుక్కుమంటూ ఉంటుంది. ముఖమంటపం, మధ్యమంటపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ముఖమంటపం నుంచి గర్భాలయం వరకు కూడా లోపల గోడల చుట్టూ స్తంభాలపైన కూడా వివిధ రకాల దేవీదేవతల శిల్పాలు కనువిందు చేస్తాయి. స్తంభాల పాదభాగంలోనూ పైభాగంలోనే కాకుండా స్తంభాల పాదభాగంపై మూలలో శిల్పాలను మలచడం విశేషంగా అనిపిస్తుంది. ఇక లోపలి పైకప్పును చూస్తే అది మనకు అర్థం కాని అద్భుతంలా తోస్తుంది. తల పైకెత్తి అలా ఎంతసేపు చూస్తున్నామనేది మనకే తెలియదు.
గర్భాలయ ముఖద్వారానికి మూడు వైపులా గల గోడలు చూస్తే రాళ్లని కాకుండా శిల్పాల సెలయేరును చూస్తున్న భావన కలుగుతుంది. అసలు అక్కడ ఏం చెక్కారనేది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ స్థాయిలో శిల్పాలను ఈ రోజుల్లో మలచడం అసాధ్యమేనని అనిపిస్తుంది. గర్భాలయం ముఖద్వారం క్రింది భాగంలో, అంటే గడప క్రింది భాగంలో సంగీత నృత్య సంబంధమైన మంగళకర శిల్పాలు కనిపిస్తాయి. ముఖద్వారం పైభాగంలో విష్ణు సంబంధమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇక మధ్య వరుసల్లోని అల్లికలు ఆశ్చర్యానికి అర్థం చెబుతాయి. ఏ కొలతల ఆధారంగా అంతటి సన్నని అల్లికలను ఆవిష్కరించారనేది అంతుపట్టని విషయంగానే మిగిలిపోతుంది. గర్భాలయంలో సూర్యనారాయణుడి నిలువెత్తు మూర్తి దర్శనమిస్తుంది. సూర్యుడు సహస్ర కిరణాలను ప్రసరింపచేస్తూ ఉంటాడు. వాటిలో ముఖ్యమైన కిరణాలు 7. స్వామివారి రథానికి ఉండే అశ్వాల సంఖ్య 7. అందువల్లనేనేమో స్వామివారి మూర్తి కూడా 7 అడుగులు ఉంటుంది. స్వామివారి మూర్తి నించుని ఉండగా ఆయన పాదపీఠ భాగానికి సూక్ష్మరూపంలోని 7 అశ్వాలను మలిచారు. అంటే స్వామి రథంపై నించున్నట్టుగా ఉంటాడన్నమాట. సూర్యభగవానుడి మూర్తికి చేతులు దెబ్బతిన్నాయి. అందువలన ఇక్కడ స్వామివారికి పూజాభిషేకాలేవీ జరగవు. అయినా స్వామివారి విగ్రహాన్ని మలిచిన తీరు మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఒకప్పుడు స్వామివారికి సంబంధించిన వైభవ దృశ్యాలు మన కళ్ల ముందు కదలాడతాయి. స్వామివారి కిరీటం, వస్త్రాభరణాలు, మకర తోరణం చుట్టూ మలిచిన ప్రతిమలు సమ్మోహితుల్ని చేస్తాయి. చిత్రగుప్త ఆలయంలో మొదటి మెట్టు దగ్గర నుంచి విమాన శిఖరంపై గల కలశం వరకు కనుల ముందు జరిగే కళాత్మక విన్యాసాల మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. బయటి గోడల మొదలు లోపలి పైకప్పు వరకు అద్భుతాలు చేస్తూనే ఉంటాయి. ప్రతి సౌందర్య శిల్పం కావ్య నాయికలా కదులుతుంది. ప్రతి దేవతా శిల్పం అప్పుడే ప్రాణం తెచ్చుకుని అనుగ్రహించడానికి సిద్ధమవుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడు, ప్రతి యాత్రికుడు అనుభూతులతో ఉక్కిరిబిక్కిరవుతాడు. జీవిత కాలానికి సరిపడే జ్ఞాపకాలను గుండె గదుల్లో పదిలపరుచుకుని వస్తాడు. అయితే సూర్యభగవానుడు కొలువైన ఈ ఆలయానికి చిత్రగుప్త ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందనే దిశగా అతని ఆలోచనలు సాగుతుంటాయి. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొనబడిన ఈ ఆలయాల సముదాయం ఆనందానుభూతుల సమాహారం అని చెప్పాలి. ఇక్కడి ఆలయాలలో కందారియా మహాదేవ మందిరం, లక్ష్మణ దేవాలయం, విశ్వనాథ ఆలయం, పార్శ్వనాథ ఆలయం, జగదాంబి ఆలయం, తరువాత చిత్రగుప్త ఆలయం కూడా తన వైభవాన్ని చాటుకుంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడి శిలలు చరిత్రను తెలిపే పేజీలుగా మారిపోయాయి. ఇక్కడి శిల్పాలు ఆధ్యాత్మిక సముద్రంలో ఆణిముత్యాలుగా చేరిపోయాయి. సంగీత నృత్య శిల్పకళలను తరువాత తరాల వారికి అందించే తరగని సంపదలుగా మిగిలిపోయాయి. గత చరిత్ర ఘనవైభవాన్ని గురించి తెలుసుకోవాలంటే కాలంలో వెనక్కి వెళ్లవలసిన పని లేదు. ఖజురహాలో అడుగు పెడితే చాలు, సరిపోతుంది.
వెన్నెల్లో ఖజురహాను చూడాలి, వెండి మబ్బుల్లో ఖజురహోను చూడాలి, వేకువలో కురిసే వర్షంలో ఖజురహోను చూడాలి. ఏ కోణంలో చూసినా, ఏ సమయంలో చూసినా ఖజురహో ఓ కళా ప్రవాహం, తనువును మనసును కలిపి తడిపే సౌందర్య జలపాతం అని చెప్పక తప్పదు. ఖజురహో చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఛత్రపూర్ జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో ఖజురహో ఉంది. రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.